ఒక అంశం మీద అందరికీ ఒకటే అభిప్రాయం ఎప్పుడూ ఉండదు అభిప్రాయంలో భిన్నత్వం ఉంటుంది ఆ భిన్నత్వంలో ప్రాక్టికాలిటీ చెక్ చేసుకుంటాం సిఏఏ కావచ్చు లేకపోతే ఎన్ఆర్సీకి సంబంధించి కానీ ఇదే ఇదే విషయం ఇక్కడ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఉద్యమాల విషయంలో ఎప్పటికి కూడా వింత ధోరణి ఏంటంటే మోస ధోరణిలోనే పోవటం ఏంటీ అంటే సంబంధం లేని వ్యవహారం మనకి సంబంధం లేని వ్యవహారం అని ఆ మత పెద్దలే చెప్పినా కూడా వెన వినకపోవడం ఎందుకు అంటే రాజకీయ కుట్రలకి తోడవటం చివరికి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కూడా భయపెట్టేసుకోవడం రేపొద్ది మనల్ని పంపించేస్తారంట లేకపోతే ఇట్లా అనేటువంటి ఒక అభద్రతాభావాన్ని భయాన్ని సృష్టించడం ఎవరిని పంపిస్తారు దొంగగా వచ్చినటువంటి పంపిస్తారు మనందరం నిరూపించుకోవాలా అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు మన దగ్గర పాస్పోర్ట్ లేకుండా లోపలికి రాణిస్తాడా ఇతర దేశాల్లో వీసా లేకుండా రాణిస్తాడా లేకపోతే సినిమా థియేటర్లో టికెట్ లేకుండా రాణిస్తాడా నీకు ఓటర్ ఐడి కార్డు లేకుండా పోలింగ్ బూత్లోకి రానిస్తాడా అది దొంగతనం లేకపోతే అది ప్రశ్నించినట్ట అది నిలదీసినట్ట నువ్వు ఎక్కడోడి వేరే బాబు నువ్వు ఈ కార్డు తీసుకుంటే అబ్బే నాకు అక్కర్లేదు వాణ్ణి కూడా ఉండని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాడిని ఉండని బంగ్లాదేశ్ వాడి గురించి రే పని అంటే ఎంత శ్రీలంకని కూడా బిలు కావాలంటే అంటే ఇది ఎలాంటి ధోరణి ఈ దేశంలో ఎవడుండాలో ఉండాలో ఎవరు రావాలో ఎవరిని చొరబడితే ఇక్కడ అంగీకరించాలో డిసైడ్ చేసేటువంటి పద్ధతి అది ఈ దేశం పట్ల ప్రేమ అవుతుందా దానికి ఏమని చెప్తారంటే అందరిని పంపించేయడానికి ఇది చెప్పినదవని చెప్పు కొట్టాల్సింది మానేసి మనమే మనల్ని మనమే చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎట్టాగడుగుతారా ఎవడన్నా మీ తాత ఏరి మీ తాత ఇంటి అడ్రస్ కొట్టరమంటారా నీ భర్తే ఏంటని అడుగుతారు నీ భర్తకు సంబంధించిన కార్డు ఉంటే అయిపోయింది కదా లేదు నువ్వు పుట్టింది నీకు తెలవదా లేకపోతే నీ మీ నాన్నల గురించి తెలవదా ఈ చూపెడితే అయిపోద్ది కదా మనం చూపెట్టేది ఇప్పుడు ఎక్కడైనా సరే ఐడియా ఏది అది లేదు తాతల తరాల నుంచి అడుగుతారంట అదేమంటే అస్సాంలో ఎన్ఆర్సి అస్సాంలో ఎన్ఆర్సి డెబ్బై ఒకటికి ముందు ఉన్నటువంటి వాళ్ళని అక్కడ ఉంచాలని రాసుంది కాబట్టి అక్కడ ఎన్ఆర్సి పోనీ ఇక్కడ ఎన్ఆర్సీనా ఇది కానే కాదు కానీ ఇదంతా పోయి సొంత సామాజిక వర్గాన్నే అపనమ్మకాలతో అబద్ధాలతో ప్రచారం చేసేటువంటి యాంగిల్ ఒకటైతే ఇప్పుడు దాని పర్యవసానం ఎక్కడికి పోయిందంటే మొన్ననే చూపించాం దాడులు చేస్తాము లేకపోతే ఇది ఇప్పుడు కొత్తగా తాజాగా ఏంటంటే రాజ్య ఏది ఎన్ఆర్సీని వ్యతిరేకించు ఎన్పిఏని వ్యతిరేకించు సిఏఏని వ్యతిరేకించు ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించు రాజ్యాంగాన్ని ధెక్కరించు అప్పుడు నువ్వు నాయకుడు అవుతావు అనేటువంటి నువ్వు ముస్లిం నిజమైన ముస్లిం అవుతావు అంటూ స్లోగన్స్ లేకపోతే దానికి అనుగుణమైనటువంటి కొన్ని హోర్డింగ్స్లు పెట్టుకునే ఏదో కొన్ని బ్యానర్లు పెట్టుకునేటువంటి ధోరణి ఇక్కడ ముస్లిం సమాజం వందకి ఎనభై శాతం మంది కరెక్ట్గానే ఉన్నారు మొదట వందకి తొంభై మంది ఉన్నారు ఇప్పుడు ఎనభై మందికి వచ్చింది ఈ పది మందిని వీళ్ళు డిస్టర్బ్ చేయగలిగారు వాళ్ళల్లో ఒక అభద్రత కల్పించగలిగారు ఈ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా మూర్ఖత్వంగా వీళ్ళని మోసం చేస్తున్నారు ఎలాగు అంటే రాజ్యాంగం ప్రకారం అయితే కనుక ఒకే లెక్కన ఉండాలి అందరికీ ఒకటే చట్టం రాజ్యాంగం ప్రకారం ఉండేటువంటి చట్టం ఈ దేశీయులకి విదేశీ వలసదారులకు సంబంధించి ఒకటే చట్టం ఉండదు మనం ఏ ఏ దేశాలలో అమెరికా వాడు వస్తానంటే వెంటనే పౌరసత్వం ఇస్తాం వాళ్ళకి ఐదేళ్ళల్లో ఇస్తాం లేకపోతే ఇంగ్లాండ్ వాళ్ళు వస్తారంటే తొందరగానే పౌరసత్వం ఇస్తాం అదే ఇతర దేశాలకు సంబంధించి పదకొండేళ్ళకి ఇస్తాం అది కూడా వీళ్ళకి కూడా రాయించుకోవాలి లెక్కలు ఉండాలి శరణార్థి వేరు చొరబాటుదారు వేరు చొరబాటుదారు అనేవాడు చెప్పకుండా వచ్చేవాడు శరణార్థి అనేవాడు అడిగొచ్చేవాడు అడిగొచ్చేవాడికి అన్నం పెడతాం కావాల్సిన పని చేసుకోమంటాం బతకనిస్తాం ఓటు హక్కు ఇవ్వం వాళ్ళు శరణార్థిగా ఉంటారు పదకొండేళ్ళు అయ్యాక వాళ్ళకి ఓటెక్కిస్తాం చొరవాడు దారనే వాడు నిశ్శబ్దంగా వచ్చాడు దొంగని దొంగలాగానే పట్టుకుంటాం వాడు దొంగ అనేది తెలుసుకుంటాం వాడిని ఆ తర్వాత కూడా ఏమి చంపే కూర్చోబెట్టి దానికి సంబంధించింది ఈ శిబిరాలకి పంపిస్తామా లేకపోతే ఏంటి అనేటువంటిది అది సెకండ్ ప్రొసీజర్ ఏమీ జరగనీయకుండా చేసేటువంటి ఈ వైఖరి దాన్ని మతంతో ముడిపెట్టి చేస్తున్నటువంటి వైఖరి కరెక్టా అంటే ఖచ్చితంగా దేశ విరుద్ధమైనటువంటి కార్యకలాపం దానికి ఇది పతాక స్థాయి మరి దీన్ని అంగీకరించాలా భవిష్యత్తు దీనివల్ల డిస్టర్బెన్స్ రాదా అంటే ఆలోచించుకోవాల్సింది అవర్కమే ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి వన్ లైన్ ఇట్స్ ఫర్ ఎవ్రీ